విశాఖ ఏజెన్సీ ముంచింగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మహేష్ బాబు ఆద్వర్యంలో కళాశాల విద్యార్థులు మండల కేంద్రంలో భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మహేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వసతి మరుగుదొడ్లు ప్రహారీ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనేక రకాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి గాని అరకు ఎమ్మెల్యే అరకు ఎంపీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గిరిజన విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. వసతి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అరకు ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లితే కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కళాశాల విద్యార్థులకు మోసం చేశారని ఆయన అన్నారు. महेश बाबू अखिल भारतीय विद्यार्थी परिषद एबीवीपी स्टूडेंट फॉर सेवा जिला कन्वीनर इवा अखिल भारतीय विद्यार्थी परिषद आध्र्यन उच्चनकुट में जूनियर कलाशाल एवते कनीस मौलिक सदपाया कल इवा एबीवीपी आध्र्यन इकड़ निराशन कार्यक्रम से पड़ा जरूरी అక్కడ కనీసం మౌలిక సదుపాయాలు కనీసం కాలేజ్ అని పేరుకి తప్ప ప్రహరీ గోడ కూడా లేనటువంటి పరిస్థితి. గత 2-3 సంవత్సరాల నుంచి మేము జూనియర్ కాలేజీలో బాలికల వసతులను ఏర్పాటు చేయాలని గతంలో 2-3 సార్లు పిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కనీసం బాలిక విద్యార్థులు ఉన్నారు కనీసం వాళ్ళకి మరుగుదొడ్లు కూడా లేనటువంటి పరిస్థితి. మేము రఘులాపతి విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. నెల రోజుల సమయం కావాలన్నారు పిఓ గారు గతంలో నెల రోజుల కాదు 2-3 అయిపోయింది. కానీ కనీసం చిన్న పుట్టినటువంటి పరిస్థితి లేదు. పిఓ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం. పిఓ గారికి కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎప్పుడైనా స్పందించి ఉచ్చంకుడు జూనియర్ కళాశాలలో కనీసం మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రహరీ గోడ కావచ్చు బాలికలకు వసతి ఏర్పాటు చేయాలని మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తాం.